తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో పట్టణమే ఈ పాల్వంచ. బొగ్గు గనులకు పేరు ప్రఖ్యాతలు గాంచిన కొత్తగూడెం నగరంలోని పునీత ఫ్రాన్సిస్ షౌరి వారి విచారణలో భాగమే ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం. ఇప్పుడు ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం యొక్క చరిత్రను తెలుసుకుందాం. థర్మల్ విద్యుత్ కేంద్రంగా ఉన్నటువంటి పాల్వంచ నగరంలో 1974 సంవత్సరంలో ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం వెలిసింది. ఆ కాలం నుండి నేటి వరకు ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి మూల స్తంభం రెవరెన్ ఫాదర్ బెర్నడిన్ ఓసిడి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో కార్మెల్ సభ గురువుల సహాయంతో విశ్వాసంలో ముందుకు నడిపించబడుతుంది. ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం అనేక అద్భుతాలకు సాక్ష్యమిచ్చే ఒక పుణ్యస్థలం.
2013లో విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ బెనెడిక్ట్ ఓసీడీ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం పూర్తి చేసుకొని మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పీఠాధిపతుల చేత దేవిని కరిపించి తల్లి ఆరోగ్యమాత పేరులో ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పటి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ అంతోని కడేపరంబులు ఓసీడీ, సహాయ గురువులు రెవరెండ్ ఫాదర్ సురేష్, రెవరెండ్ ఫాదర్ శావ్యబాబు ఈ పుణ్యక్షేత్రానికి ఆహ్వానం పలుకుతున్నారు. ఓ ప్రభువా, నీ దివ్య కుమారుడు క్రీస్తు నీ గ్రంథమైన మా కొరకు తన రక్తము దారి చూసి ప్రాణార్పణము చేసింది. ఈ రీతిగా పాస్కా పవిత్రతను నెరవేర్చు. ఈ తమ రహస్యమును పవిత్రపరచు సర్వదా సంరక్షించినట్లు నీ గ్రంథం మాకు ప్రసాదించును. మా ప్రభువు అతడు విచారగ్రస్తుడు, బాధామయుడును అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనా ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించటతే మనం అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనం భావించితిమి. కానీ అతడు తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. అందరూ మన త్రోవను మనం వెళ్ళిపోయితిమి. కానీ ప్రభు మన ఎందరి దోషములను అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను. పల్లెత్తు మాట అనడాయెను. అతడు వెధస్థానమునకు కొనిపోబడు గొర్రెపిల్లవలను, ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలను మౌనముగా నుండినే కానీ నోరు తెరవలేదు. అతని దౌర్జన్యమునకు గాను అన్యాయమునకు గాను కొనిపోయిరి. అతని గతిని పట్టించుకుని వారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పును చేయకున్నను, ఎన్నడనూ అబద్ధమాడుకున్నను అతనిని దుష్టుల పక్క పాతిపెట్టిరి, దుర్మార్గుల పక్క సమాధి చేసిరి. ప్రభు ఇట్లనుచున్నాడు, ఆయనను
అతనిని బాధాభరితని చేయవలనని నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి అయ్యను. కనుక అతడు దీర్ఘాయు బడిసి పుత్ర పౌత్రులను చూచెను. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరలా ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించెను. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను. దుష్టుడుగా ఎంచబడెను, పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను. కనుక నేను అతనిని గొప్పవాణిని చేదును. అతడు గనులలో నొకనుగా గణింపబడును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 4:14-16 మరియు 5:7-9 వరకు పవిత్ర వచనములు. సోదరులారా, ఆకాశం మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉందము. మనము బలహీనతను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందము. తన ఇహలోక జీవితమున మృత్యు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగొత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడొకట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. ఇది ఏలిన వారి వాక్కు. నా త్రోవకు దీపము యేసయ్యని వాక్యము, నా త్రోవకు దీపము, ఆదిను అంతమును సర్వము నీ వాక్యము, మార్గమును సత్యమును జీవము నీ వాక్యము యేసయ్యని వాక్యము. క్రీస్తు పాటల చరిత్ర. యోహాను సువిశేషము 18:1-19 యేసు తన శిష్యులతో కెద్రోను వాగు దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చుటకు వెళ్ళుచుండెను. కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. యూదా సైనికులను, ప్రధాన అర్చకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని ఆ తోపులోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు ఎత్తుకొని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగెను. నజరేయుడగు యేసును అని వారు సమాధానమిచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను. గురుద్రోహియగు యూదా వారితో నుండెను, యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మరలా,
మీరు ఎవరిని వెదుకుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు నజరేయుడగు యేసును అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పితిని. కనుక మీరు నన్ను వెదుకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పెను. నీవు నా కొసిగిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకునలేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను. సీమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చుకుని కుడి చెవి తెగనరికెను. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము, తండ్రి నాకిచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రోతులు యేసును పట్టుకొని బంధించి అన్నా యొద్దకు తీసుకొని పోయిరి. ఆ సంవత్సరము ప్రధానార్చకుడగు కైపాకు అతడు మామ. ఈ కైప ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సీమోను పేతురును మరి యొక్క శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయముండుటచే అతడు యేసు వెంట ప్రధానార్చకుని ముంగిటిలోనికి వెళ్ళెను. కాని పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయెను. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలకు తీసుకుని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవును ఆ మనుషుని శిష్యులలో ఒకడవు కాదా అని అడిగెను. కాదు, నేను కాదు అని పేతురు బొంకెను. చలిగానున్నందున బంట్రోతులు, సేవకులు మంట వేసి చలి కాచుకొని చుండిరి. పేతురును వారితో కలిసి చలి కాచుకొని చుండెను. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధలను గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగంగా మాట్లాడి తిని యూదులందరూ సమావేశముకు ప్రార్థనా మందిరములోను దేవాలయములోను బోధించి తిని గాని రహస్యముగా నేనేమీ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించి తినో వినిన వారిని అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలుక దగ్గర నిలిచియున్న ఒక బంట్రోతు ఆయనను చెంపపై కొట్టి, ప్రధానార్చకుని ఇట్లు సమాధానమిచ్చుటకు నీకెంత సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము, కానీ నేను పలికినది సరి అయినచో ఏల నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడగు కైపా యొద్దకు పంపెను. సీమోను పేతురు ఇంకను అచ్చటనే చలి కాచుకొని చుండెను. అచ్చటనున్న వారు అతనిని చూచి, నీవును ఆయన శిష్యులలోని వాడవు కావా అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, నేను కాదు అని చెప్పెను. పేతురు చెవి తెగనరికిన వాని బంధువును ప్రధానార్చకుని సేవకుడును అయిన ఒకడు, నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు, నేను ఎరుగను అని బొంకెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు వారు యేసును కైపా యొద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకుని పోయిరి. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై అంటుపడకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు. పిలాతు వెలుపులనున్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు ఇతనిని తీసుకొని వచ్చితరి అని అడిగెను. ఇతడు నేరము చేసిన వాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతనిని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనెను. ఎవరికి నీ మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరును. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసుని పిలిపించి,
నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నన్ను గూర్చి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడని అనుకునుచున్నావా? నీ ప్రజలే ప్రధాన అర్చకులే నిన్ను నా చేతికి అప్పగించుతురి, నీవేమి చెప్పి చేచితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల కోటిలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడివారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. సత్యమనగా ఏమి అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లడిగి మరలా యూదుల యుద్ధకు వెళ్ళి వారితో ఇట్లనెను, నాకు ఆయనలో ఏ దోషమో కనిపించటం లేదు. పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీని విడుదల చేయ ఆచారం ఉన్నది కదా, యూదుల రాజును విడుదల చేయమందురా అనెను. వారు మరలా కేకలు వేయచు, ఇతనిని కాదు బరబ్బాను విడుదల చేయుడు అనిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనను ఊదా వస్త్రములను తొడిగిరి. పిమ్మట వారు ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయన చెంపపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో ఈయనలో నాకు ఏ దోషమో కనిపించటం లేదని మీరు తెలుసుకొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకుని వచ్చుచున్నాను అని చెప్పెను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటము ఊదా వస్త్రము ధరించిన వాడై బయటికి వచ్చెను. ఇదిగో ఆయనను చూడు అని పిలాతు అనెను. ప్రధాన అర్చకులను బంట్రోతులను ఆయనను చూచినంతనే, వానిని సిలువ వేయుడు సిలువ వేయుడు అని కేకలు వేసిరి. ఈయన యందు నాకే దోషము కనిపించటం లేదు, మీరే ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయుడు అని పిలాతు చెప్పెను. అప్పుడు యూదులు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనుచున్నాడు గనుక మా చట్ట ప్రకారము ఇతడు సావవలసినదే అనిరి. అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును, నీవు ఎక్కడు నుండి వచ్చితివి అని ప్రశ్నించెను. కాని యేసు ఏమీ బదులు పలకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవెరగవా అనెను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారము ఇయ్యబడని ఎడల నీకు నాపై ఏమాత్రము అధికారము ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను. అంతట పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువ ప్రయత్నింపసాగెను. కాని యూదులు, ఇతను విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు, తను తాను రాజునని చెప్పుకున్న వాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హిబ్రూ భాషలో గబ్బత, అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు, ఇతనిని చంపివేయుడు ఇతనిని చంపివేయుడు ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను. అందుకు ప్రధాన అర్చకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు
వారికి చేతికి అప్పగించెను. అంతటా వారు యేసును తీసుకొని వెళ్ళిరి. యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దానిని హిబ్రూ భాషలో గొల్గొత అందురు. అక్కడ వారు యేసుని సిలువపై కొట్టిరి. ఆయనకు ఇరువైపులా మరీ ఇద్దరిని అట్లే సిలువపై కొట్టిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అని వ్రాసి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ లతీను గ్రీకు భాషలలో వ్రాయబడెను. అంతటా యూదుల ప్రధాన అర్చకులు పిలాతుతో, యూదుల రాజని వ్రాయకము, నేను యూదుల రాజునని అతడు చెప్పెను అని వ్రాయము అనిరి. అందుకు పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసితని అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను నాలుగు భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సహితము అట్లే తీసుకొనిరి. అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని సింపవద్దు, ఇది ఎవరికి వచ్చినో అదృష్టపు చీట్లు వేసుకుందాము అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి, అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. వారు అట్లననే చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆయన సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి యేసు తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు అప్పటి నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలుకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని, సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అందరూ మోకరించి మౌనముగా ప్రార్థించను. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగొట్టి వారిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్లను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలోనొకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు
అని మరి యొక్క లేఖనము ఇట్లు నెరవేరెను. పిమ్మట అరిమత్తై యోసేపు పిలాదు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహము నీయగోరెను. యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. మొదట యేసును రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను. వీరు యేసు భౌతిక దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యము పూసి నారవస్త్రముతో చుట్టిరి. యేసు శిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ భూస్థాపితము చేయబడని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమకుట చేతను, ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి. ఇది ప్రభువు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యావత్ ప్రపంచమంతయు కూడా పుట్టు పూర్వత్వాలు కలిగినటువంటి దేవుడు, మరుపురాని చరిత్రను సృష్టించినటువంటి దేవుడు, కనీ విని ఎరగని విధంగా ఈ లోకంలో ఏ దేవుడు మరణించిన విధంగా రక్తం చెందించి మరణించినటువంటి ఒక గొప్ప వ్యక్తి కోసం సంతాప దినంగా ప్రకటిస్తున్నటువంటి ఒకరోజే గుడ్ ఫ్రైడే. ఒకసారి అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. బైబిల్ మొదటి నుంచి చివరి వరకు తిరిగేస్తే ఈరోజు మరణిస్తున్నటువంటి ఆ యేసు ప్రభుకు ఎక్కడ పుట్టున్నాడో ఎక్కడ మరణించాడో కూడా ఒక పూరు పేరుంది. కానీ విని ఎరుగిన విధంగా మరుపు రాని చరిత్రను తిరిగి రాస్తున్నటువంటి ఒక గొప్ప క్రీస్తు ఈరోజు. ఏ దేవుడు కూడా మరణం రక్తం చెందించి మరణించలేదు. ఈయనకు మాత్రమే చరిత్రలో అది సాధ్యం. అలాంటి ప్రభువే యేసు ప్రభు. ఆయన కొరకు ఈరోజు మనందరం కూడా సంతాప దినంగా ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని మనం గుడ్ ఫ్రైడేగా పిలుస్తున్నాం. ఏంటి గుడ్ ఫ్రైడే? గుడ్ ఫ్రైడే అంటే ఒక మంచి రోజు, మంచి శుక్రవారము, పరిశుద్ధమైనటువంటి రోజు. కానీ ఈ గుడ్ ఫ్రైడే అనేది ఎప్పుడు మనకు గుడ్గా మారుతుంది? ఈరోజు మనందరం కూడా చరిత్రలో ఒక వ్యక్తి కనీ విని విరదంగా మరణించిపోతూ ఉన్నాడు. నువ్వు నేను చేసినటువంటి పాపముల కోసం నీ ఊరు పేరు నా ఊరు పేరు తెలీదు, నువ్వు ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళందరి కోసము సిలువపై వేలాడబోతూ ఉన్నాడు. మనందరి కోసం రక్తం చిందించి మరణించిపోతున్నాడు. ఆయన మరణించిపోతున్నటువంటి ఈరోజు మరి ఏ విధంగా ఈరోజు మనకి గుడ్ ఫ్రైడే, ఏ విధంగా ఈరోజు మనందరం కూడా యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు గుడ్ ఫ్రైడే అని సంబోధిస్తూ ఉన్నాం? పరిశుద్ధమైనటువంటి శుక్రవారం రోజు ఒకళ్ళు మరణిస్తూ ఉంటుంటే, ఒకళ్ళు చనిపోతూ ఉంటుంటే, ఒకళ్ళు చావు బతుకుల్లో ఉంటుంటే, ఒకళ్ళు ఇబ్బందుల్లో ఉంటుంటే అది మనకు మంచిదా? అది పరిశుద్ధమైనటువంటి రోజా? అది మనకు మంచి చేసే ఒక రోజా? మరి ఏ విధంగా దీన్ని ఇన్ని సంవత్సరం నుంచి ఒక పరిశుద్ధ శుక్రవారం, ఒక గుడ్ ఫ్రైడేగా మనం దీన్ని ఆచరిస్తున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈరోజు మన వాక్యం అంతటినీ కూడా ధ్యానించుకున్నట్లయితే, నీ క్రియలు మంచివైనప్పుడు, నీ కార్యములు మంచివైనప్పుడు, నీ ఆలోచనలు మంచివైనప్పుడు ఇది గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే రోజు కూడా నీ క్రియలు మంచిగా లేకపోతే, నీ కార్యములు మంచిగా లేకపోతే, నీ తలంపులు మంచివి కాకపోతే, నీ ఆలోచనలు మంచివి కాకపోతే ఇది ఎప్పటికీ కూడా గుడ్ ఫ్రైడే కాదండి. ఇది ఒక పరిశుద్ధమైనటువంటి శుక్రవారంగా మారదు. ఒక గుడ్ ఫ్రైడే పరిశుద్ధమైనటువంటి శుక్రవారము అని మనం సంబోధిస్తున్నామంటే దాని అర్థం ఇదే. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ క్రియలు ఎటువంటివి? అయ్యా మేమందరం కూడా ఉపవాసం చేస్తున్నాం, సరిపోయిందా? మరి ఆ యొక్క సిలువ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఈరోజు ఆ యొక్క పరిశుద్ధ సిలువ మార్గంలో మనందరం కూడా యేసుతో కలిసి ప్రయాణం చేయబోతున్న కొద్ది క్షణాల తర్వాత. ప్రియ దేవుని బిడలారా, మరి ఎటువంటి ప్రయాణాన్ని మనందరం కూడా ఈరోజు పాల్గొంటున్నాం? ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా నీ క్రియలేంటి, నీ తలంపులేంటి,
నీ ఆలోచనలు ఏంటి? ఎటు విధమైనటువంటి తలంపులతో ఈరోజు ఇక్కడికి వచ్చావు? ఎంతమంది మీద నువ్వు కసురుకున్నావు, ఎంతమంది మీద కోపపడ్డావు, ఎంతమంది మీద అనేకమైనటువంటి లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఈ శుక్రవారం పాటించావు. నీ కార్యములు మంచిదైనప్పుడే ఇదొక గుడ్ ఫ్రైడే, నీ క్రియలు మంచివైనప్పుడే ఇదొక గుడ్ ఫ్రైడే, నీ తలంపులు మంచివైనప్పుడే ఇదొక గుడ్ ఫ్రైడే. నీ పాడు పనులు చేస్తూ పనికి రాని మాటలు మాట్లాడుతూ అయ్యా మేము గుడ్ ఫ్రైడేలో ఉన్న ఉపవాసం చేస్తున్నాం బాబు, కాదు తప్పు చేస్తున్నాం, చచ్చిన పాముని ఇంకా కూడా చంపుతున్నాం మనం కర్రతో. ఇప్పటికే అనేకమైనటువంటి పాపములతో, అనేకమైనటువంటి క్రియలతో, అనేకమైనటువంటి మాటలతో పాపము చేసి పాపం అనే ఊపిలో కూరుకుపోయి ఉన్నాం. సిలువ మోస్తూ కూడా దీనంగా మన వైపు చూస్తూ క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప యేసు. ఇదిగో సిలువ మ్రాను, దీని ఎందే లోక రక్షకుడు వేలాడెను. నన్ను ఆదుకోవయ్యా, మనసు నున్న మలినములు తుడిచివేసి నాలోని తలంపులు శుద్ధి చేసి, మనసు నున్న మలినములు తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మంచితనమునాలో యేసు నింపుమయ్యా, మంచితనమునాలో యేసు నింపుమయ్యా, పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా, పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభు మయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభు మయ్యా, ములాతు కీరీటంబు నల్లి నిశిరమున నిడితిన్, ములాతు కీరీటంబు నల్లి నశిరమున నిడితి, నా వల్ల నేరామాయే, నా వల్ల నేరామాయే, చల్లా నీ దయగల తండ్రి. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు దయచేయండి, మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కిడిలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కిడిల నుండి మమ్ము రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము, మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మీ ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ.
ఇదిగో మనందరినీ సృష్టించి క్షమించి సిలువలో వేలాడినటువంటి క్రీస్తు ప్రభు, అటువంటి గొప్ప ప్రేమ కలిగి మనందరి కోసమై ప్రాణాలను అర్పించిన మన క్రీస్తు ప్రభు యొక్క బలివిందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకుని నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. నాయండగానుండగా చీతివి నాయాత్మకా పరి నాదుడవి, నాయండగానుండగా చీతివి శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి నిరతము నడుపుము నీ నీడలో, నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో, యేసుని స్నేహమి మధురమే 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 దైవయానతిదీప్తిలో దివ్యయాగముదిచితివి, దైవయానతిదీప్తిలో దివ్యయాగముదిచితివి కల్వారిపై పై సిలువలో రక్తం చింది రక్షించితివి, నా కోరకెంతో త్యాగము చేసి ప్రాణము నిచ్చిన ప్రభునివి, నా కోరకెంతో త్యాగము చేసి ప్రాణము నిచ్చిన ప్రభునివి, యేసుని స్నేహమి మధురమే మధురమే మధురమే, క్రీస్తుని స్నేహమి మధురమే మధురమే మధురమే, మారదుని ప్రేమ మారదు మాన్యుడని ప్రేమ మారదు, నీ పాడిదన్ ఈ గీతము మోక్షపూరి మార్గమున, నీ పాడిదన్ ఈ గీతము మోక్షపూరి మార్గంబున, నీదు దర్శన భాగ్యంబులోన నాయాత్మ సాఫల్య సౌభాగ్యమే, నీదు దర్శన భాగ్యంబులోన నాత్మ సాఫల్య సౌభాగ్యమే, యేసుని స్నేహమి మధురమే మధురమే మధురమే, క్రీస్తుని స్నేహమి మధురమే.
మాధురమే నాయాత్మ కాపరి నా దూడవే నాయండ కానుండ కాంచితివే నాయాత్మ కాపరి నా దూడవే నాయండ కానుండ కాంచితివే శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో ప్రారంభము నుండి ఇప్పుడు ఈ నిమిషము వరకు మన యొక్క ప్రార్థన తపస్కాల ప్రార్థన కార్యక్రమాల నిమిత్తమై సంత ఇచ్చినటువంటి వారిని అందరినీ కూడా ఇది పవిత్రమైన రోజు ప్రత్యేక విధంగా స్మరించుకొని వారిని దేవునికి సమర్పించుకొని వారందరూ ఉద్దేశాలు నెరవేయటానికి ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా సజీవ శిలువ మార్గానికి పాత్రలు పోషిస్తున్నటువంటి పాత్రదారులందరినీ కూడా దేవునికి సమర్పించుకొని వారి యొక్క ఉద్దేశం సాధించాలని వారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నము విజయప్రదంగా చేసే భాగ్యం దయచేయమని, అదేవిధంగా శిలువ మార్గములో పాల్గొనే పోయే వారందరినీ కూడా ప్రభు దీవించమని, అందరి ఉద్దేశాలు సాధించే భాగ్యం దయచేయమని కూడా ఈ యొక్క ప్రార్థనలో మనకు ప్రత్యేక విధంగా వాళ్ళందరినీ దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తుని మహిమాయుత మరణోత్తముల ద్వారా మాకు నూతన జన్మను ప్రసాదించుదివి. మిక్కిలి కరుణతో నీవు నెరవేర్చిన ఈ రక్షణ కార్యఫలము మాలో నిత్యము స్థిరపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువు మరణము ద్వారా వెల్లడి అయిన నీ ప్రేమానురాగములను చవిచూచిన మేము నిలకడ కలిగి ఆ ప్రేమలోనే జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవాశిస్సులకై శిరములు వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, ఇప్పుడు నీ ప్రజలు పునరుత్థానముపై కోరికను ప్రదర్శించుచు నీ కుమారుని మరణమును స్మరణ చేసుకొనిరి. వీరిపై నీ అమిత ఆశీస్సులను కురిపింపము. వీరికి పాపక్షమాపణమును దయచేయుము. నీ ఓదార్పును సమృద్ధిగా లభింపచేయుము. వీరి విశ్వాసము అధికమై వీరికి నిత్యరక్షణ దృఢతరమగునుగా అక్క. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రైస్తవ విశ్వాసానికి చెందినటువంటి సందస్థులందరికీ కూడా ఈనాడు గుడ్ ఫ్రైడే. మన నమ్ముకున్నటువంటి మన రక్షకుడు యేసు ప్రభు మరణించినటువంటి రోజు, మనలనే రక్షించటానికి ఆయన ఎన్నికున్నటువంటి మార్గము చాలా కఠినమైనది, చాలా నొప్పిగా ఉన్నది, బాధకరమైనది. అయినప్పటికీ కూడా ఆయన సంతోషంతో ఆ యొక్క మార్గము స్వీకరించినందుకు మనందరికీ కూడా రక్షణ అనే ఆయన ఇవ్వడం జరిగింది. ప్రేమంటుండ స్నేహితులారా, ఈ యొక్క శిలువ మార్గము మనకిచ్చే సందేశం కూడా అది. దుఃఖాన్ని
బాధలని మన సంతోషంతో స్వీకరించటానికి సిద్ధపడితే ముందుకు వెళ్తే దేవుడు మనకు తోడు ఉండారు. మనకు ఈ దుఃఖము ద్వారా విజయాన్ని మన పొంద కలుగుతామని చక్కటి సందేశము ప్రభు యొక్క సిలువ మార్గము మనకు ప్రసాదిస్తూ ఉన్నది. ప్రేమని స్నేహితులారా, ఇప్పుడు ఈ స్టేజ్ మీద అదేవిధంగా దారిలో జరగబోయేదే ఆనాడు ప్రభు మన కొరకు చేసినటువంటి బాధ సిలువ మరణము సజీవ పాత్రల ద్వారా ఆరోగ్యమాద పుణ్యక్షేత్ర సంఘము సంఘస్థులు చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నమే. ప్రేమని స్నేహితులారా, ఈ యొక్క కార్యక్రమంలో మనందరం కూడా భక్తితో పాల్గొని దేవుని యొక్క దీవెనను పొందటానికి మనకు ప్రయాసపడతాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సిలువ మార్గంలో పాల్గొంటూ ఉన్నప్పుడు పాత్ర గారు మనల్ని బోధించిన విధంగా సిలువ నిరాకరించే వారు కాకుండా సిలువను విజయానికి మార్గంగా అంగీకరించే వారిగా ఉండి ప్రార్థనలతో ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ బాధపడుతూ ప్రభువుని ఈ యొక్క సిలువ మార్గంలో వెంపడించే వ్యక్తిగా ఉండటానికి మనకు ప్రయాసపడతాం. ఈ సిలువ మార్గంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థనలతో ఈ యొక్క కార్యక్రమము మనకు ప్రార్థనలతో ప్రారంభించుకుందాం. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి కాపాడుదని రాక అందరం కూడా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ఇప్పుడు జరగబోయేటువంటి ఈ పవిత్ర సజీవ బహిరంగ సిలువ మార్గాన్ని దేవుడు దీవించమని ప్రార్థన చేసుకుందాం. మా కోసం సిలువలో కొట్టబడి రక్తం చిందించి మరణించిన క్రీస్తు ప్రభువా, ఇదిగో ఈరోజు మేమందరం ఈ పవిత్ర కార్యంలో పాల్గొనే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఈ పాల్వంచ పరిసర పట్టణ ప్రాంతంలోనే మీకు సాక్షులుగా మేము జీవించడానికి మీరు ఆనాడు ఏ విధంగా అయితే సిలువలో కొట్టబడి ఉన్నారో అదే విధంగా ఈనాడు మా విచారణ నుండి ఆరోగ్య మత పుణ్యక్షేత్రం నుండి శ్రీనివాస్ కాలనీలో ఉన్నటువంటి కార్మగిరి వరకు జరిగేటువంటి ఈ పరిశుద్ధ సజీవ బహిరంగ సిలువ మార్గాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో మరి ముఖ్యముగా ఈ యొక్క బహిరంగ సజీవ సిలువ మార్గంలో పాత్ర వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారు వారి యొక్క కుటుంబాలు దీవింపబడాలని, వారు చేసేటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యాన్ని పవిత్రపరిచి అందరికీ సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి కావలసిన అనుగ్రహాలను వీరందరిపై కూడా కుమ్మరించండి ప్రభు. మరి ముఖ్యంగా ఈ యొక్క సజీవ బహిరంగ సిలువ మార్గంలో పాల్గొనే ప్రతి యొక్క విశ్వాసిని విశ్వాసులను మీరు పవిత్రపరచండి.
చేస్తున్నారు. నా కొరకు సొంత కడవలను ప్రార్థించలేరా. నేను పాలన చేస్తున్ననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపోవ సాధ్యము కానియగల మీ చిత్తమే నెరవేరది. మీరు ఇంకనూ నిద్రించుతున్నారా? మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు. నన్ను పట్టించి వాడు సమీపముననే ఉన్నాడు. ప్రభువులు ఏం చేస్తున్నారు?
ఏమి ఏమి నీవు దేవునికి
సిలువ భారం మోయలేక మొదటిసారి శ్లేవ కింద పడుటాం. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. నా మీ తిరుశ్లేవ చేత ఈ లోకమును రక్షించుదురి. సైనికులు దూరంగా తొందర చూసి ముందుకు అడుగు తీయలేకుండా
కనుక ప్రభు ఆ శిలువు కిందే పడిపోయింది. మోకాళ్ళు పగిలాయి, రక్తం కారటం ఇంకా ఎక్కువైనది. యూదులు మరియు చూసే ప్రజలందరూ ఈయనేం దేవుడు కుమారుడు అని హేళన చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఆయన మాత్రం నోరు విప్పటం లేదు, నిశ్శబ్దంగా ఇవన్నీ వింటున్నారు. నేను సంచరించే బాటలో వాడు రాళ్ళు పరిచారు, చుట్టూ చూశారు, కానీ నన్ను ఎరిగిన వారు ఎవరూ లేరాయి. పరుగెత్తి తప్పించుకునే మార్గం లేదు. ఎవరైనా రక్షిస్తారేమోనంటే ఎవరూ లేరు అని వ్రాయబడిన ప్రవచనం అక్షరాల నెరవేరింది. ప్రార్థన. ఓ ప్రభువా, నీవు అంతటి భారమైన సిలువను మోస్తున్నప్పుడు పాపం అనే వాళ్ళు ఎవరూ లేకపోగా హేళన చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. నీవు పడటం చూసి ఆనందించే వారే అందరూ. చేయి వేద్దామన్నవారు లేరు కదా. నిజమే ప్రభు, నా జీవితంలో కూడా కొన్నిసార్లు నా కష్టాలు సిలువను మోయలేక నేను పడిపోతూ ఉంటాను. అట్టి సమయాలలో ఎవరు నాకు చెయ్యినివ్వడానికి రావడం లేదు. అంతేకాదు, నన్ను గేలి చేస్తున్నారు. నా సిలువ భారం కలిగించే బాధ కంటే వారు అనే సూటికోటి మాటలు నా వేదనను అధికం చేస్తున్నాయి. అటువంటప్పుడు నేను నీ నుండి శక్తిని కోరి మళ్ళీ ఆ సిలువతో పైకి లేచినట్లు నన్ను అనుగ్రహించండి. అంతేకాక తోటి వారి ఎక్రింతలకు తోనుకోకుండా ప్రశాంతంగా మీ వలే ఓర్పుగా ముంచుకు అడుగు వేసే శక్తిని దయచేయండి. ఆమెన్. పరలోకమందడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునగాక. నా నాటికి కావలసింది పడవారిని మిమ్మడించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశపని యొక్క ఆశీర్వాదం నుండి మమ్మల్ని రక్షించండి. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదాకాలము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మోసుకుని పోతారను దుఃఖ సాగరంలో నిండిన ఆయన తల్లి ఎదురుపడుతా. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏదైనా సిలువ యాత్ర చిన్నగా ముందుకు సాగుతుంది. నిన్నటి వరకు ఆయన మహిమలను చూసి అనుభవించిన వారు క్రూరంగా ఆయన హింసిస్తున్నారు. ఆ సమయంలో 9 నెలలు మోసి కనీపేక్షణ తల్లి పరుగులు తీస్తూ ఈ స్థలాన్ని చెందుతుంది. తల్లి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు.
కన్నీటితో నిండిన నాలుగు కళ్ళు, పొద్దులైన రెండు హృదయాలు, తల్లి హృదయంలో మాత్రం భూకంపం వచ్చినంత కన్నాలు. ఎవరో నోరు విప్పలేదు, పల్లెత్తి మాట మాట్లాడలేదు. కొడుకు యొక్క బాధ తల్లిని క్రిస్తుపచ్చేస్తుంది, ఆమె యొక్క దుఃఖం కుమారుని బాధను అధికం చేస్తుంది. ప్రపంచ చరిత్రలో ఏ తల్లి ఏ కుమారుడు అనుభవించినటువంటి వేదన ఎవరి కోసమో ఒక్కసారి ఆలోచించింది. దుఃఖ సముద్రములో కొట్టి మీటాడుతున్న ఓ యేసునాథా, చెప్పనలవి కానది మీరు ఈ సమయమందు అనుభవించిన వేదన మానవులకు కూడా రాకూడనది. అయినా దేవమాత మాత్రము నీవు దేవుని కుమారుడు అని కొద్దిగా కూడా అనుమానించలేదాయే. ఆమెకు నీ యందు మరియు నీ తండ్రి ఆమెకు ఇచ్చిన వాగ్దానమునందుగల విశ్వాసం అమోఘం. అందుకే నిశ్శబ్దంగా ఫిర్యాదు చేయకుండా సహించగలిగింది. నాకు జీవితంలో కష్టాలు వస్తుంటాయి, ఈ సిలువ మరణం నీకేలా.
మరొకసారి సిలువను మోసుకొని పోవటం యేసునాథునికి చేయి అందించుట. యేసుక్రీస్తు వా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభుని వాళ్ళకం చూస్తుంటే కొండ ఎక్కే వరకైనా జీవిస్తారని వారికి నమ్మకం ఉంది. దారిలోనే కళ్ళు మూస్తారేమోనని నిరాశపడ్డారు. కానీ అంతలోనే ఒక పాటసారి ఆ దారిలో రావటం చూశారు. వెంటనే ఆయనను యేసుని సిలువ కింద ఒక భుజం వేయాలని ఒత్తిడి చేశారు. ఈ విధంగా యేసు కొంత ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా సీమోనును బలవంతం చేసింది యేసుపై పాపం అనిపించి కాదు, క్రూరంగా చంపడానికి మాత్రమే. ఎందుకంటే ఆయనను నీ వెంట ఎవరో తెలియకపోవచ్చు, కానీ నిన్ను పూర్తిగా ఎరుగునటువంటి వాడు నేను. ఈ స్థితిలో నేను కనుక మిమ్ము చూచినట్లయితే నన్ను నేను పరిధించుకొని నీకు సహాయం చేయడానికి వచ్చేవాడి. కానీ ఈయన సహోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కరికి మీరు సహాయం చేసినప్పుడు అది నాకు చేసినట్లే అని చెప్పావు కదా ప్రభు. అందుకే మీకు ప్రత్యక్షంగా సహాయం చేసే భాగ్యము నాకు లేకపోయినా నా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిలలో మీకు దర్శిస్తూ నా చేతనైన సహాయము వారికి చేయగలిగే మంచి మనసు నాకు దయచేయండి. మీకు ప్రత్యక్షంగా సీమోను వలె భుజం ఇవ్వలేనప్పటికీ ఈ రూపంలో నేను ఆయన వలె ఎన్నేనంటున్నాను. మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యముచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క దాక్కబడిన వారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపండి. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. యేసుప్రభు ముఖమును చూసి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకు ఒక వస్త్రమును అందజేయటం. వెరొనికుమ్మ యేసుప్రభుని భక్తుడు. ఆయన చేసినటువంటి అద్భుతములు, నయం చేసినటువంటి రోగములు కళ్ళారా చూసినటువంటి వ్యక్తి ఆమె యేసుప్రభువుని ఎంతో పరితాపకరమైన స్థితిలో ఉండడం చూసి హృదయం జాలితో నిండిపోయింది. ధైర్యానికి జాలికి ప్రతిఫలంగా తన ముద్రను ఆ వస్త్రంపై అద్దె ఆమెకు అందించాడు. ప్రార్థన. ప్రేమామయుడవైన దేవా, నీకు సాయం చేయ భాగ్యాన్ని పొందిన వెరొనికమ్మ ఎంత ధన్యురాలు. నాతో సహా తప్పించేవారు ఎవరైనా ఉన్నారా అని నేను వెతకతిని, కానీ నేనెవరిని చూడనైతని, నన్ను ఓదార్చు వారెవరునూ లేరాయే అని ప్రవక్త ద్వారా పలికిన మాటలు నా చెవిలో మారు మ్రోగుతున్నాయి. అందుకే ఆమె నాకు మీ కష్టాలలో సహాయం చేయాలని, ఆ అవకాశము దొరకాలని ఆశించుతున్నాను. కానీ అవకాశము దొరికినప్పుడు నాలో ధైర్యం నశిస్తుంది,
మా జీవితంలో పరోక్షముగా నీకు సహాయం చేసే అవకాశాలను ఎన్నో ఇస్తున్నావు. కానీ మాకు ధైర్యం చాలక ఆ సందర్భాలను ఉపయోగించుకోలేకపోతున్నా. మీరు ఇచ్చే ప్రతిఫలం ఎంతో గొప్పది, కనీసం అది చూసిన పరోక్షముగా మీకు సహాయం చేసే భాగ్యాన్ని మంచి మనసు నాకు దయచేయండి. యేసయ్యని తెలియకపోతిని మెస్సయ్యని, సిలువను మోసిన యేసయ్యని తెలియకపోతిని మెస్సయ్యని, మౌనంగానే తానే సుతుడని, మౌనంగానే తానే సుతుడని చెప్పిన గాని విననై తిని నే అల్పుడను అనాథను. చాలిపడి ఏడుస్తున్నటువంటి యెరూషలేము స్త్రీలకు ఓదార్పునిచ్చుతాం. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. మీ తిరిసిలువ చేత ఈ లోకమును రక్షించుతుంది. సుపరిచితమైనటువంటి ఒక ముఖం, ఈ అందరిలో సంతోషపరిచినటువంటి వ్యక్తి, ఈ అందరి జీవితాల్లో అమృతాన్ని పోసిన మహానుభావుడు, అట్టి ఆయనను సిలువతో నడిపించుటకు చూసిన ఆ స్త్రీల హృదయాలు కరిగిపోయి కొన్ని రోజుల క్రితమే హోసానా 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 పాడి జయని నాదాలతో జనులు ఎగరేసి నిజంగా ఈ అడుపులో ఆయన కొంత ఊరటనిచ్చింది. అందుకే వారితో ఈ విధంగా అంటున్నాము, మనసులో వచ్చిపోయి వారికి ఓరడిస్తారు.
చేసి ఉన్నాడు. ఈ సర్వ మానవాళికి ప్రబోధిస్తూ ఉన్నటువంటి శ్రేష్టమైన సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని ప్రభు పేరిట మనవి చేయించు ఉన్నా. క్రీస్తు ప్రభువారు ఆయన ఈ సిలువ ప్రదర్శనకు ముందు, ప్రియులరా, సిలువ యాగమును భరించక ముందు, సిలువను వేయబడక ముందు యేసు క్రీస్తు ప్రభువారు ఎట్టి రీతిగా ఆయన సందేశాన్ని సర్వ మానవాళికి అందించారో దేవుని వాక్యములో మనకు కనబడుతూ ఉన్నది. యెరూషలేములో ఆయన జయ ప్రవేశము చేసి యెరూషలేములో ఉన్నటువంటి సర్వ మానవాళికి కూడా ఆయన ఇచ్చిన ప్రేమ సందేశం ఏమనగా, నీవు ఈ నీతినవందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడలా నీకెంతో మేలు అని చెప్పి యేసు క్రీస్తు ప్రభువారు ఆ అశేష ప్రజానీకానికి ఆయన ప్రేమ సందేశాన్ని అందించారు. ప్రియులారా, ఈ లోకంలో కూడా ఈ సిలువ తెలియచేస్తూ ఉన్నటువంటి శ్రేష్టమైన సందేశం ఏమంటే ప్రేమ సందేశము. ప్రియులారా, సమాధాన సంతోషము మానవ జీవితానికి, మానవ కోటికి సంతోషకరమైన సందేశము. ప్రతి ఒక్కరూ కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోవాలని, యేసు క్రీస్తు ప్రభు వారు ప్రేమను ఏ విధముగా సర్వ మానవాళికి పంచిపెట్టారో దానిని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలని ఈ సిలువలో యేసు క్రీస్తు ప్రభు వారు ఏ విధముగా ఆయనను ఇబ్బంది పెట్టినా, ఏ విధముగా శ్రమల పాలు చేసినా, ఏ విధముగా పిడుగుతులు గుద్దినా, ఏ విధముగా ముఖం మీద ఉమ్మి వేసినా, అనేక రకాలుగా యేసు క్రీస్తు ప్రభు వారిని తన బట్టలు ఒలిచి పీలర భయంకరమైనటువంటి చిత్రహింసల పాలు చేసినా సరే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సర్వ మానవాళి పట్ల తన ప్రేమను హృదయాలను సమర్పించుకొని పశ్చాత్తాపపడి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది ప్రభు కృపకు ప్రతి ఒక్కరూ కూడా యోగ్యులు కావాలని దేవుని సేవకులుగా మనవి చేయించు. నీ తిరిసిలువ చేత ఈ లోకంలో రక్షించితిని. ఎలాగో కలవరికొండకు చేరారు, ఇక అంతిమ బలియాగానికి పీఠం సిద్ధపడుతుంది. మిగిలినదంతా సిలువ మరణమే. లేస్తూ పడుతూ సాగిన సిలువ ప్రయాణం వలన యేసు రక్తహీనులు,
అందువలన ఆ వస్త్రములు గాయాలు కట్టుకుని పోయాయి. మరి సిలువ వేయుటకు ముందు ఆ వస్త్రములు తీసివేయాలని ఆ క్రూరులు ఆ వస్త్రములు నిర్దక్షిణలాగారు. అప్పుడు ప్రభు అనుభవించిన భోజన చెప్పవలనిది కాదు. ఆ వలసిన వస్త్రములు వారందరూ బాగించుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నారు. కానీ పయ్యాంగి గుడ్లు లేనటువంటి శింపి బాగిస్తే ఎవరికి పనికి రాదు అనుకుని అది ఎవరికైనా ఒక్కరికే చెప్పాలని తీర్మానించుకున్నాను. నా అంగీకై చీట్లు వేశారు అని వ్రాయబడిన ప్రవచనం ఈ విధంగా నెరవేరింది. ప్రార్థన శ్రమలను విడిస్తున్న ప్రభు, సర్వవిధ పాపదోషాలు అన్యాయాలు ఆ పాపాలు వ్యవస్థలను నా ముందు తొలగించేయాలనిపిస్తుంది. కానీ చాలా గట్టిగా అతుక్కొని పోయాయి. అందువలన వాటిని లాగుతుంటే నా ఎంతో బాధ కలుగుతుంది. అయినా దేవా, పాప మనిషికి స్వస్థ చెప్పి పాప వస్త్రముల స్థానంలో నిన్ను నూతన వస్త్రముగా ధరించాలని ఉంది. నా పాపాలను పరిత్యజించినప్పుడు నాకు కలిగి వేదనను సంతోషముగా సహించినప్పుడు నాకు సహాయం దయచేయండి. ఇక నుండి వీటిని వంటి పైకి రానివ్వకండి. ఆమేన్. సహనాన్ని ఇస్తుంది. ప్రార్థన ఓ రక్షక, ప్రేమ కుమారు రూపంలో నీవు ఈ లోకంలో అడుగుపెట్టావు. నీవు చేసిందల్లా మంచే, అందరినీ ప్రేమించావు. అదే నీవు చేసిన అపరాధము కాబోలు. అందుకే నిన్ను ఈ లోకం సిలువతో అంటగొట్టింది. నిజముగా నీవు ఈ లోకంలో జీవించిన ఈ లోకానికి సంబంధించిన వాడవు కాదు. ఈ లోకము నిన్ను ఛేదించుకుంటుంది, చీకొట్టింది. కానీ ఓ ప్రేమామయుడా, మేము నీ వాళ్ళం. నిన్ను ద్వేషించిన వారు, నిన్ను చీకొట్టిన వారు తప్పక మమ్ము ద్వేషిస్తారు. గమ్యస్థానమేమిటో
రాగా మిగిలినది రెండవ స్థలము. యేసు ప్రభు 3 గంటల పాటు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ప్రాణము విడుచుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనైనా నీ తిరిసిల్వ చేత ఈ లోకము రక్షించుకుని పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున అని యేసు దగ్గరగా కేక పెట్టారు, నా దేవా నా దేవా నన్నేలు విడిచితివి అని. దీని అర్థం అచ్చట నిలవబడిన కొందరు అది విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అని అనుకుని వెంటనే ఒకరు పరిగెత్తి ఒక నీటి పాచికలు తీసుకొని పులిసిన ద్రాక్ష రసంలో ముంచి కొలుకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చింది. కానీ ఆయన దానిని తీసుకునలేదు. యేసు స్థితిలో తనను హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఉన్న స్త్రీలు చూస్తూనే ఉన్నారు. అప్పుడు యేసు తన తల్లి వైపు చూసి ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించాడు. మరియు ఇదిగో నీ తల్లి అని యోహానుకు తన తల్లిని చూపించింది. అప్పుడు యేసు అంతయు సమాప్తమైనది తండ్రి, నా ఆత్మను నిశ్చేసి కప్పుచున్నాను అని పలికి కన్ను మూసింది. వెంటనే సూర్యుడు అస్తమించింది. భూమంతయు అంధకారమైనది. దేవాలయ తెర నుండి కింద వరకు 2 గజాలు చీలిపోయి కనిపించింది. బండలు బ్రతలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి, మరణించిన పరిశుద్ధులు అనేకులు దేవములు లేకపోయి అచ్చట ఉన్న సేనాధిపతి ఇవన్నీ చూసి దేవుని స్థుతిస్తూ నేను నిజంగా దేవుని కుమారుడు అని చాటి చెప్పాడు. చుట్టూ ఉన్న జనులు విస్మయంతో వెళ్ళిపోయారు. ప్రార్థన. ఓ కరుణామయ, నీవు దేవుడవు, అందుకే వారిని క్షమించమని చెప్పగలుగుతున్నావు. వారిని క్షమించమనడమే కాక ఎందుకు క్షమించాలి అని చెప్తూ నీవు నీ తండ్రితో వారి తరపున వాదన చేస్తున్నావు. అది నీ గొప్పతనం. నన్ను కూడా ఇతరు తెలిసి హింసించిన పదమూడవ స్థలము. యేసు ప్రభు తిరి శరీరాన్ని శిలువ నుండి దించి ఆయన తల్లి ఒడిలో ఉంచుతారు. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. సైనికులలో ఒకరు ఆయన పక్క
బలిని తొక్కించండి. వెంటనే రక్తము నీరు స్రవించండి. ఆయన ఎముకలలో ఒకటైనను విరగొట్టబడదు అని లేఖనము ఇట్లు నెరవేర్చండి. వారు తాము కొడిచిన వాని వంద వీక్షించరు అని లేఖనము ఇట్లు నెరవేరండి. యూదుల పట్టణము అరిమత్తాయి నివాసి అయిన యేసేబు అని ఒకడు ఉండే ప్రజల యొక్క క్రియలను సంపటింపలేవాడు, దైవరాజ్యములకై నిరీక్షించేవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి అనుమతులు పొంది యేసుని తిరుదైవమును సిలువ నుండి దింపి ఆయన తల్లి బడిలో ప్రభూ ఎన్నడూ నా చేయి
క్షమించుము యేసు ప్రభు, ఎన్నడు నా చేయి విడువకు. పట్టణ పరిసర ప్రాంతాల్లో విశ్వాసానికి పునాదులు వేసిన పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ బెర్నడిన్ ఓసిడి గారు. దేవుడు వారికి ఇచ్చిన ప్రేరణే ఈ కార్మెల్గిరి.